ఆనాడు ఉద్యమంలో చెప్పిన మాటైనా అప్పుడెప్పుడో కొమరం భీమ్ చెప్పిన మాటైనా రెండింటిని ఈరోజు ఆచరణలో బ్రహ్మాండంగా చేసి చూపెడుతున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మీ దయతో ఈ వేదిక మీద కూర్చున్న నాయకత్వం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిమ్మల్ని అందరినీ ఒకటే మాట ఆలోచించమని అడుగుతా ఉన్నా ఇవాళ గిరిజన బిడ్డలు తెలంగాణలో ఉండే పది శాతం జనాభా నాలుగు కోట్ల తెలంగాణలో దాదాపు నలభై శాతం నలభై లక్షలు గిరిజన బిడ్డలు ఉన్నారు మిమ్మల్ని అందరినీ నేను గుండె మీద చేసుకొని ఆలోచించమని అడుగుతా ఉన్నా ఎన్నో సందర్భాల్లో గతంలో దశాబ్దాల పాటు మీరు కొట్లాడినారు మావా నాటే మావా రాజ్ మా తాండాలో మా రాజ్యం ఉండాలి మా తాండ మీద పక్క ఉన్న పెద్ద ఊరు పంచాయతీ వాళ్ళ పెత్తనమేంది అని చెప్పి కొట్లాడినారు మీరు ఎన్ని కొట్లాటలు చేసినా ఎన్ని ధర్నాలు చేసినా గతంలో ప్రభుత్వాలు పట్టించుకోలే కానీ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల ఒక వంద నలభై ఆరు తాండాలను గ్రామ పంచాయతీలు చేయడమే కాకుండా మా ముప్పై వేల గిరిజన బిడ్డలను వార్డు మెంబర్లుగా ఉప సర్పంచులుగా జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా చేసిన నాయకుడు కేసీఆర్ కాదా మీ చప్పట్లతో హైదరాబాద్ కినబడేటట్టు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అది మాత్రమే కాదు తెలంగాణ ఏర్పడితే మీ రిజర్వేషన్ శాతం పెరుగుతుంది జనాభా దామాషా ప్రకారం పెరుగుతుందని చెప్పినాం చెప్పినట్టే ఈరోజు ఆరు శాతం ఉన్న రిజర్వేషన్ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పది శాతానికి పెంచి మన గిరిజన బిడ్డలకు ఇవాళ విద్యలో ఉపాధిలో సముచితమైన గౌరవాన్ని సముచితమైన స్థానాన్ని ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వం ఒకవైపు పోడు భూముల పట్టాలు ఒకవైపు గిరిజనులకు రిజర్వేషన్ పెంపు మరొక వైపు తాండాల్లోనే బ్రహ్మాండంగా పంచాయతీలు ఆ పంచాయతీలకు కొత్త పంచాయతీ భవనాలు కొత్త రోడ్లు త్రీ ఫేజ్ కరెంటు ఈరోజు మరొక శుభవార్త మీ అందరికీ తెలుసు పోడు భూముల పట్టాలు మాత్రమే కాదు మీరు అందుకుంటున్నది ఈ పోడు భూములకు ఈ జూలై మాసం నుంచి ఈ జూన్ నుంచే రైతు బంధు రైతు బీమా కూడా మీ ఖాతాల్లో బ్రహ్మాండంగా పడుతుంది మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇన్ని రోజులు మీరు బాధపడ్డారు పక్కనున్న ఆసామికి పెద్ద ఆయనకు రైతు బంధు వస్తున్నది నాకు వస్తలేదని రేపటి నుంచి మీ ఫోన్లు కూడా మోగుతాయి టింగు 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 అని మోగుకుంటా బ్రహ్మాండంగా మీకు కూడా మీ జిల్లాలో ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినారు అరవై ఎనిమిది కోట్ల రూపాయలు కొత్తగా రైతు బంధు రూపంలో ఒక్క మహబూబాబాద్ జిల్లాలోని గిరిజన బిడ్డలు అందుకోబోతా ఉన్నారు ప్రతి పంటకు అరవై ఎనిమిది కోట్లు మీకు రాబోతున్నాయనే మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా దెబ్బన దబ్బన ఎవరన్నా రైతు ఈ పోడు పట్టా తీసుకున్న రైతు ఏదైనా కారణం వల్ల చచ్చిపోతే గుండెపోటు కావచ్చు క్యాన్సర్ కావచ్చు షాక్ కొట్టచ్చు పాము గుట్టచ్చు లేదా సహజంగానే చనిపోవచ్చు మరి వెంటనే మీకు కూడా రైతు బీమా కార్యక్రమం కూడా చాలు అవుతుంది ఎక్కడన్నా ఏ రైతన్న చనిపోతే గిరిజన బిడ్డ ఐదు లక్షల రూపాయలు వారం తిరగకుండానే మీ కుటుంబ సభ్యులకు ఆ చెక్ కూడా ముడుతుంది అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని ఒకటే అడుగుతా ఉన్నా ఇంతకంటే మీకు మేలు చేసిన మేలు చేసిన ప్రభుత్వం గత ఏడున్నర దశాబ్దాల్లో ఎప్పుడన్నా ఉన్నదా ఇలా మస్తుగా వస్తారు మీ ముంగటికి మస్తుగా మాట్లాడతారు నోటికొచ్చినట్టు వాగుతారు నేను ఒకటే ఒక్క మాట మేము మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నాకు అప్పుడప్పుడు కొన్ని కొన్ని మాటలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది మొన్న చూసిన నేను ఒక ఆయన కాంగ్రెస్ నాయకుడు ఇక్కడనే ఏదో పాదయాత్ర చేసుకుంటు ఏదో మాట్లాడినట్టే ప్రెస్లో చూసిన నేను ఆయన అంటున్నాడు కేసీఆర్ ఇంకా ఈ రోడ్ ఎందుకు మంచి గాలే ఓ ఇంకా గ తాండాకు నీళ్ళు ఎందుకు రాలే ఓ గడ మోరెందుకు బాగలేదు గిడ వాసన ఎందుకు వస్తున్నది అని ఒల్లి నేను ఒక్కడే ఒక్క మాట అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఎట్లున్నది ఇలా కథ అంటే వెనుకటికి మన మహబూబాబాద్ దస్తుంటూ ఊళ్ళనే ఓ చిన్నపిల్లగాడు ఉండే వాడు చిన్నప్పటి నుంచే చదువు సందే ఏం లేదు వానికి రాలే చదువు రాలే రాక చిన్నప్పటి నుంచే చెడు తిరుగులకి అలవాటు పడి అన్ని లంగ సోపతులు లంగ దోస్తానులతో చెడిపోయిండు అన్ని రకాల చెడ్డలు వాట్లయినాయి అట్లనే పెరిగి 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 పెద్దోడయిండు పెద్దోడయినాక ఒకరోజు ఆయనంత బాగా తాగిండు ఇంకింత తాగాలనిపించింది వాళ్ళ ఇంట్లో ఆడ గోడ మీద వాళ్ళ నాయన ప్యాంట్ ఉండేది ఆ ప్యాంట్లకి వెళ్ళిపోయి పైసలు వాళ్ళ అమ్మ చూసింది వచ్చి గట్టిగా పట్టుకున్నది పట్టుకొని దౌడమికి రెండు చంపింది చంపితే వాడు ఆయనతో తాగి ఉన్నాడు హోస్టులో లేడు రోకల్ బండ తీసుకొని పక్కకెళ్ళి వాళ్ళ అమ్మని గట్టికి కొట్టిండు స్పాట్లో చచ్చిపోయింది నాన్న చూసిండు నాయనికొచ్చిండు ఎంత పని చేస్తరా అని రెండు పట్టుకొని రెండు వంగవేటి గుద్దిండు పిల్లగాని వాడు అప్పటికి కూడా హోస్టు లేడు అదే రోకల్ బండ అందుకొని వాళ్ళ తండ్రిని కూడా కొట్టిండు తండ్రి కూడా స్పాట్లో చచ్చిపోయిండు చచ్చిపోతే మరి సంపతే పోలీసు వాళ్ళు ఊకరు కదా మర్డర్లు చేస్తే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు తీసుకుపోయి జైల్లో పెట్టిారు జైల్లో పెట్టినాక మరి శిక్ష వేయాలి కదా జడ్జి గారు దగ్గర తీసుకొచ్చారు ఆ జడ్జి గారు మన ఎర్రబెల్లి రావు సాబ్ లెక్క కొద్దిగా మంచోడు సల్లటి మనిషి ఆయన కిందికెళ్ళి మీద దాకా చూసిండట చూసి అరే నేను నా జీవితంలో చాలామంది గలీజ్గాళ్ళని చూసినా చాలామంది పనికి మాలను విధవాలని చూసినా చాలామంది లత్కొరగాళ్ళని కూడా చూసినా కానీ అంత గలీజ్గానైతే చూడలేదురా సొంత తల్లిదండ్రిని చంపి కాలబెట్టినావు నాకైతే ఏం అర్థమైతే లేదు ఏం శిక్ష చేయాలను నీకు నువ్వే చెప్పి కాలబెట్టు అన్నాడట అంటే వాడు అప్పటిదాకా రుబాబుగా నిలబడ్డాడు ఎగ్దం వెంటనే అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్ నన్ను ఇడిచిపెట్టి సార్ నేను ఓత సార్ అని వాడు అంటే నిన్న మొన్నటి దాకా ఇప్పుడు తల్లిదండ్రిని చంపినోడే నేను అనాథ అంటాడు నిన్న మొన్నటి దాకా యాభై ఏళ్ళు పరిపాలించినోడు ఎవడు మనను కాంగ్రెస్ వాడు కాదా మళ్ళా వాడే వచ్చి ఇలా ఇది ఇట్లెందుకుంది అది అట్లెందుకుంది అంటే మరి ఎవరిని చెప్పుకోవాలి మనం మరి నువ్వు యాభై ఏళ్ళు ఉన్నప్పుడు ఏం చేసినావు గుడ్డి గుర్రాల పండ్లు దొమ్మినవా ఈ మాట అంటే కోపం వస్తుంది వాళ్ళకు ఈ మాట అంటే రేషం వస్తుంది ఇక కొత్త కొత్త దుకాణం తెరిచి వస్తున్నట్టు ఇప్పుడు ఇది ఫ్రీ అది ఫ్రీ మాకు నీకు ఇది ఇస్తాం అది ఇస్తాం వాళ్ళ మాటలు అంటే మీరు చెక్కర పడిపోతారని నేను చెప్తున్నా ఎట్లున్నాయంటే వాళ్ళ మాటలు ఎంత గొప్పగా ఉన్నాయంటే మీకు ఏది కావాలంటే అది ఫ్రీ రెండు లక్షల రుణం ఫ్రీ పదిహేను లక్షల అది ఫ్రీ మోసేదికి బెల్లం పెట్టి చలో నాకుని పోనీ అంటారు నేను ఒక్కటే చెప్తున్నాను మీకు ఇక సరే ఆ విషయంలో కూడా ఇంకొక చిన్న కథ చెప్పి నేను ముగిస్తా వెనకటికి ఒక మేరాయిన్ ఉండే ఒక దర్జీ బట్టలు కుట్టేట ఆయన ఒకరోజు బట్టలు కుడతాను ఆయన పాపం కుడుతుంటే సాయంత్రం ఐదున్నర ఆరు అవుతుంది అప్పుడప్పుడే చీకటి పడుతుంది ఆయనతో కుడుతుంటే కుడుతుంటే పండుగ సీజన్ బాగా ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టాలని చెప్పి దెబ్బ దెబ్బను గుడుతుంటే ఆయనత ఆ మిషన్లకు వెళ్ళి సూది ఊసిపోయి కింద పడ్డది చీకటి అయింది అప్పుడు కరెంటు లేదు ఎందుకంటే అప్పుడు మన ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కాబట్టి కరెంటు లేదు కరెంటు లేక దేవులాడిని వస్తే సూది కోసం దేవులాడితే సూది దొరకలే దొరకలేదు జల్ది బట్టలు కుట్టాలే బయట కస్టమర్లు వెయిట్ చేస్తుండ్రు ఏం చేయానో తెలియక ఇటు తిరిగి ఆడ కురివి లక్ష్మీ నరసింహస్వామి బొమ్ముండెనట దేవుడా దేవుడా నాకు సూది దొరికితే వెంటనే నీకు ఐదు కిలోల చక్కెర పది కొబ్బరికాయలు అరకిలో బెల్లం వెంటనే నేను నీకు వచ్చి ఇస్తా అని చెప్పినట ఇంట్లో భార్య వంట చేస్తుంది లోపల ఒక్కడసారి ఉరికొచ్చింది బయటికి నీకేమన్నా బుద్ధున్నాదే ఎవడన్నా పది పైసల సూది కోసం ఐదు కిలోల చక్కెర అరకిలో బెల్లం పది కొబ్బరికాయలు కొడతాడా బుద్ధుందా అంటే ఆయన ఏమన్నా ఎరికైనా ముందు సూది అయితే దొరకని తీయరాదే తర్వాత దేవుడు వస్తాడా అడుగుతాడా ఏం బీగుతాడు అని అడట కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉంటుంది అడ్డం పొడువు చెప్తారు అధికారంలోకి వచ్చేందుకు నానా గడ్డి తింటారు ఏది పడుతుంది మీరు చందమామం తీసుకారనంటే తీసుకొస్తాం మీ ఇంటి ముంగట్నే కట్టేస్తా బలరాం నాయక్ చెప్తాడు ఇంకో చెప్తారు ఇంకోళ్ళు చెప్తారు ఆగం కాకుండ్రీ ఆగం కాకండి యాభై ఏండ్లు ఆగమైంది జాలు ఇంకా జాలు వాళ్ళ మోసాలు కాబట్టి తప్పకుండా నేను మిమ్మల్ని అందరినీ కోరేదొకటే మీకు ఇవాళ అన్ని రకాలుగా పేదలను కడుపులో పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న ముఖ్యమంత్రి గారిని తిరిగి తప్పకుండా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించి మళ్ళీ పేదల కోసమే పనిచేసే విధంగా అందరం కలిసి నడుద్దాం తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో మనందరం కూడా మళ్ళీ ఒక్కసారి తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ